ప్రజా సమస్యలపై ప్రతినిత్యం పోరాటంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముందుంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చొక్కల రాము పేర్కొన్నారు. వైఎస్ఆర్టీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు షర్మిల ప్రారంభించిన పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముందుంటుంది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చొక్కల రాము పేర్కొన్నారు. పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రారంభించిన పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చొక్కల రాము ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంటుందని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని, అతని కూతురుగా షర్మిల చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది అని పేర్కొన్నారు. రానున్న రోజులలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, అధికారం చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న శాంతినగర్, రాజీనగర్ నుండి పలువురు వైఎస్ఆర్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నేతలు రాజా రమేష్, కారంపూడి రవి, సాయికృష్ణ, వంగరి అనిల్, జ్ఞాన లక్ష్మీనారాయణ, ప్రసాదరావు తదితరులు ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినాక మరి ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో నుండి చేవెళ్ళ నుండి మరి ప్రారంభమైన ప్రజా ప్రస్థాన యాత్ర 2500 కిలోమీటర్లు జరిగిన సందర్భంగా మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మరి ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం మరి నేనున్నాను, నేను విన్నాను అంటూ ఆమె కష్టం నేను ఎండ అనక, వాన అనక, చలి అనక ప్రజలలో మెదులుకుంటూ ఇవాళ కామారెడ్డి జిల్లా వరకు 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకొని 2600 కిలోమీటర్లకు అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఆమె చేస్తున్న ప్రజా ప్రస్థాన యాత్రలో ఎన్నో కష్ట సుఖాలు, ప్రతి పేదవారికి ఏం ఆపదుంది, ప్రతి పేదవానికి ఏం ఆపదుంది, మరి రైతులకు ఏముంది, నిరుద్యోగులకు ఏముందని ఒక ఉద్దేశంతో మంగళవారం కూడా నిరుద్యోగుల పక్షాన ఆమె నిరాహార దీక్ష చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ప్రజల కోసం సంక్షేమ పథకాలు పెట్టిరో, ఆ సంక్షేమ పథకాలు మీరు ఖర్చొద్దనే ఉద్దేశంతో మళ్ళా రాజన్న సంక్షేమ పాలన తీసుకొస్తామని చెప్పి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి షర్మిల గారు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ రానున్న రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల కష్టాలు తెలిసిన ఒక నేత బిడ్డగా ఇవాళ ఆమె తిరుగుతూ ఉంటే ఇవాళ ప్రజల బ్రహ్మరథాలు పడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందులోనే భాగంగానే మన రాజన్న సిరిసిల్లలో డిసెంబర్ 2 నాడు కూడా మన దగ్గర పాదయాత్ర ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ నిరుద్యోగుల పక్షాన, ఎందుకంటే నిరుద్యోగులు, రైతులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా బాగుండాలని అని చెప్పి ఇవాళ ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని మరి రానున్న కాలంలో మేము ప్రజల వద్దకు మరింత దగ్గర దిశగా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నంత అనుబంధం మన అందరికీ తెలిసిన విషయాలే. రాజీవ్ నగర్లో అత్యోదయ కార్డు 30 కిలోల కార్డు ప్రారంభించింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. నేతన్నలకు నిరాహార దీక్ష కోసం వైఎస్ విజయమ్మ గారు ఇక్కడ 24 గంటల దీక్ష చేసింది కూడా మన అందరికీ తెలిసిందే. అదే రకంగా వైఎస్ షర్మిల గారు మరి కరోనాతో చనిపోయిన బాధితులను కూడా ఆదుకోవడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో. అందులో భాగంగానే మరి ఈ డిసెంబర్ 2 నాడు కూడా పాదయాత్ర చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇలా రాజునగర్కు చెందిన సిరిసిల్ల జిల్లా నుంచి పలువురు పార్టీలో కూడా చేరడం అయింది. శాంతినగర్ నుంచి ఇప్పుడే కండువా కప్పుతాము, తోడ దయచేసి మీరు తీయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.